ఆంధ్రప్రదేశ్లో కొన్ని దేవాలయాలకు సంబంధించి జరుగుతున్న కొన్ని సంఘటనల కనుక ప్రతిపక్షాలు కుట్ర ఉన్నాయి, ప్లస్ మరీ ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వీళ్ళ కుట్ర కూడా ఉందేమో అని అనుమానాలు వచ్చే విధంగా విజయసాయి రెడ్డి గారు కొన్ని ఆరోపణలు ఒక ట్వీట్ చేసిన తర్వాత దానికి రిప్లైగా నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ను చూస్తే, అయ్యబాబోయ్ లోకేష్ ఏంటి ఆవేశం అని మన స్టైల్లో మనం అనుకునేలా ఉన్నాయి కూడా. విజయసాయి రెడ్డి గారు ఆరోపణలు చేస్తే ఆరోపణలకు ప్రతిస్పందించాల్సినటువంటి నారా లోకేష్ గారు దానికి ప్రతిగా తనకు తాను జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అనుకున్నారు, లేకపోతే విజయసాయి గారు నా స్థాయికి సరిపోను అనుకున్నారో ఏమో, కానీ లోకేష్ గారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఛాలెంజ్ చేసుకుంటూ, నీది ఒక దొంగ పార్టీ, నీ బ్యాచ్ ఒక డెకాయిడ్ బ్యాచ్, నీ బతుకు ఒక ఫేకు, నీ పార్టీ ఒక ఫేకు, నీ పదవి ఒక ఫేకు, ఓవరాల్గా నువ్వే ఒక ఫేకు, నీకు దొంగలను పంపడం కాదు డెకాయిట్లను పంపడం కాదు, నీకు దమ్ముంటే రా విశాఖ సింహాచలం అప్పన్న దేవస్థానాలకు రా, ప్రమాణం స్వీకారం చేసుకుందాం, దొంగ మాటలు కట్టిపెట్టు అని బాబోయ్ మొత్తం మీద ఎవరో కానీ ఆ ట్వీట్ రాసింది మాత్రం ఓ చాలా వీర ఆవేశాన్ని ప్రదర్శించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ లోకేష్ గారు మిస్ అయినటువంటి లాజిక్ ఏంది అని అంటే, ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రాజకీయ నాయకులకు ఉంటుంది, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, ఇప్పుడు లోకేష్ గారు మీద ఒక ఆరోపణలు చేస్తేనే రా అని చెప్పి సవాల్ చేసుకుంటూ, నీవు ఇంకా ఈ ఫేకు లేదు మనం ఇంత కూడా మాట్లాడుకున్నాం, వాళ్ళ నాన్న ఫేక్ అన్నారు, ఆయన ఒక ఫన్నీ అయినరు, అక్కడ ఈయన ఫేక్ అంటున్నారు, ఈయన ఒక ఫన్నీ అయినరు, మరి మొత్తం మీద మరి ఈ ఫేక్ అనే ప్రభుత్వం అయినప్పుడు లేకుండా ఫేక్ అనే వీళ్ళందరూ కనుక ముఖ్యమంత్రి కానీ అలా అనుకున్నప్పుడు, మరి మీరు ఒరిజినల్ ఉంది ఆల్రెడీ మీకోసం ఒక అమరావతి ఉంది, మీరు ఒకటక్కడ కట్టుకొని మరి మీరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని మీరే అన్న పరిపాలించుకునేది ఉంటుంది ఒరిజినల్గా, అసలు ఈ పదమే పెద్ద బూతు, మరి దీని అర్థం ఏంటో లేకుంటే వీళ్ళు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మనకు ఒక క్లారిటీ వస్తుందేమో, ఈ పదమే పెద్ద పెద్ద బూతు కూడా మరి ఆ పదాన్ని రాజకీయాల్లో ఎట్లా వాడుతున్నారో తెలియట్లేదు. సరే ఈయన చేసుకుంటుంటే అక్కడికి రా ప్రమాణం చేద్దాం నువ్వు నేను అనే విధంగా ఇట్లా ఆరోపణలు చేసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీదైనా లేకుంటే ఇంకెవరి మీదైనా ఒకరి ఇంకొకరి మీద, ఇప్పుడు వీళ్ళు ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు కాదు కదా, మరి ఎప్పటి నుంచో 2011 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈవెన్ అంతకు ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేస్తూ వస్తున్నారు, లోకేష్ వీళ్ళు విమర్శలు చేస్తూ వస్తున్నారు, తన క్యారెక్టర్ని అసాసినేట్ చేసిన దగ్గర నుంచి తాను ఒక ఇంకా యూజ్ చేయని మాటలు లేవు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఈ ఆరోపణలన్నీ చేసినప్పుడు వీళ్ళు ఏ దేవుని గుడిలోకి వెళ్ళి ప్రమాణం చేసి బయటకు వచ్చి ఆరోపణ చేస్తూ వచ్చారు? ఒక ఆరోపణ చేయాలి, పోయి దేవుని గుడిలోకి వెళ్ళి ప్రమాణం చేసి బయటకు వచ్చి ఆరోపణ చేయాలి, దేవుని గుడిలోకి వెళ్ళి ప్రమాణం చేసి బయటకు వచ్చి ఆరోపణ చేయాలి. మరి వీళ్ళు ఇన్ని ఆరోపణలు ఎన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మీరు ఆరోపణలు చేశారు అని అంటే దానికి ఏమైనా సమాధానం ఉంటుందా? మరి ఒక ట్వీట్లు చేసే ముందు అండ్ ఒకవేళ వీళ్ళని ఎవరైనా కనుక ఒక టార్గెట్ చేసి విమర్శలు చేస్తే ఈ మధ్య ఏదో ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఓ గుడి దగ్గరికి వెళ్ళి లేకుంటే ప్రమాణం చేసినంత మాత్రాన పునీతులు అవుతారా మరి అది ఏమో తెలియదు. బట్ ఇక్కడ లోకేష్ కూడా ఒక ఆరోపణ వస్తానే ఎక్కడైనా కనుక అధికార పక్షానికి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఇదేంటో విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమే ఫ్రస్ట్రేషన్కు గురవుతూ ఉంది. ప్రతిపక్షం ఫ్రస్ట్రేషన్కు గురై ఎక్కలేని ఫ్రస్ట్రేషన్, ప్రతిపక్ష మీడియాకు ఫ్రస్ట్రేషన్, ప్రతిపక్ష పార్టీకి ఫ్రస్ట్రేషన్, ప్రతిపక్ష నాయకుడికి ఫ్రస్ట్రేషన్. మరి ఈ ఫ్రస్ట్రేషన్ అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం మీద వీళ్ళు ఊహించలేక దాన్ని జీర్ణించుకోలేక ఆ ఫ్రస్ట్రేషన్ను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించాలో తెలియక చివరికి ఇట్లా ఫేకు 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 అని చెప్పేసి ఇంకా అది త్వరలోనే మళ్ళీ ఎన్నికలు వస్తాయని చెప్పి అట్లా కలలు అనుకుంటూ ఈ కాలాన్ని గడిపేస్తూ ఉన్నారు. కానీ ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉన్న అదే ప్రభుత్వమే కంటిన్యూ అయితే మరి వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి చేరుతుందో, లేకపోతే వీళ్ళు ఏ స్థాయి వరకు వెళ్ళిపోగలుగుతారో ఇవన్నీ కూడా ఆశ్చర్యకరమే. ఫైనల్గా ఏంటి అని అంటే, ఒక ఆరోపణకి సమాధానంగా ప్రమాణం చేయాలి, దానికి ఒక నాయకుడు ఆరోపణ చేస్తే ముఖ్యమంత్రి గారే వచ్చి చేయాలి, నా రేంజ్ ముఖ్యమంత్రి వరకే అనుకుని అందరూ కనుక అలా అనుకుంటూ ఉంటే, లోకేష్ గారు కనుక మరీ ముఖ్యంగా అదే భ్రమలో ఉంటే ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీగా ప్రతిపక్ష నాయకుడి కొడుకుగా ఈయన ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇదైతే ఫ్యాక్ట్స్.